ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి కొనసాగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి జెండా ఎగరవేయడానికి వైసీపీ టీడీపీతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు భారీగా నామినేషన్ వేయడానికి సిద్దమవుతున్నారు. అధికార పార్టీ పైన ఎమ్మెల్సీ అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఎన్నికల కోడ్ 30 యాక్ట్ 144 సెక్షన్ పేరుతో ఇతర అభ్యర్థులకు ర్యాలీలు పర్మిషన్లు ఇవ్వకుండా నిషేధం అంటున్నారు. అయితే అధికార పార్టీ వైసీపీ అభ్యర్థులు మాత్రం భారీ ర్యాలీతో నామినేషన్ వేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్ప నేను పట్టభద్రుల ఎమ్మెల్సీ అనంతపురం కడప కర్నూలు ఉమ్మడి జిల్లాల అభ్యర్థిగా ఈరోజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. నాకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ మద్దతుతో అన్ని వర్గాలను కలుపుకుంటూ నేను ఈ యొక్క కార్యక్రమాన్ని నేను ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏదైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా పరిష్కారం కోసం నేను ఖచ్చితంగా పాటుపడతానని మీ అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా మొట్టమొదట ప్రథమ ప్రాధాన్యత ఓటుని ఖచ్చితంగా వేసి గెలిపించాల్సిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తూ, అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనతో ఆయన ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో ఖచ్చితంగా రాజకీయాల్లో ఈరోజు మేము యువత ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.